ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు కేటీఆర్. గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై ఇప్పుడు తనదైన స్టైల్లో సెటైర్లేస్తున్నారు. కేటీఆర్ చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక్కటి అమలు చేసింది ఇప్పటికి, ఒకటే ఒకటి. ఏంటిది అది? బస్సు. ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. అందులో ఆడోళ్ళు కొట్టుకున్నాడు, మొగోళ్ళు తిట్టు. ఆడోళ్ళు ఏమో సీట్ల కోసం కొట్టుకుంటారు, మొగోళ్ళేమో టికెట్ కొనుక్కొని జీవం దరిద్రం అని మొగోళ్ళు తిట్టుకుంటారు. ఇది పరిస్థితి. బస్సు పెట్టింది ఒకటే ఒకటి, కానీ సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి అబద్ధాలు చూడదు. ఏమంటాడు? పుల్లా చెప్తున్నాడు. ఐదు అమలు చేసినా అయిపోయింది, ఒక్కటే మిగిలింది అంటుడు. ఇక ఆ ఒక్కటేందో మరి, మన గుండు కొట్టుడు మిగిలిందో ఏందో తెలియదు, కానీ అన్ని చేసేసిండట. సన్న ఓట్లకు బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వమా నిజమైన ప్రభుత్వమా ఆలోచన చేయండి. ఒక్క మాటనన్న రైతులకు ఇచ్చింది, ఒక్క మాట ఆరు నెలల కింద ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? నేను ఇంకొక మాట అంటున్నా, మీరు అనొచ్చు అన్న ఆరు నెలలు అయింది కదన్నా వచ్చి, ఇంకా నాలుగున్నర ఏంటుంది కదన్నా, మీరు అనొచ్చు. మేము అడిగినామా? మీరు అడిగినరా? వంద రోజులు అన్ని చేస్తాం అన్ని చేస్తాం అని చెప్పని నేను అడిగినా, మీరు అడిగినరా? ఆయనే చెప్పిండు కదా వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, అదేవిధంగా మా ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, 420 హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. మా ఆడబిడ్డలు అడుగుతున్నారు, 2,500 రాలే, ఫ్రీ స్కూటీలు అన్నారు, కళ్యాణ లక్ష్మి 100,000 రూపాయలు కేసీఆర్ ఇస్తే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తాను. వచ్చిందా తులం బంగారం? వాడు తులం ఇనుము కూడా ఇయ్యడతల్లి. మేము మీకు ఇదే చెప్పిన ముందే, మీకు వాడు లంగవాడు మోసగాడు నమ్మకండి అంటే లేదు లేదు బంగారం అనగానే సెంటిమెంట్ పోయినరు గుద్దినరు. ఇప్పుడు వాడు వచ్చి మోసం చేస్తూ ఉన్నాడు.